ఇది వచ్చేసి నా ఫస్ట్ ట్రిప్ అనమాట లైఫ్లో అరకు అండ్ వైజాగ్. నేను లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వెళ్ళగలుగుతా ట్రిప్ కానీ, బట్ నా కోరిక ఉండే ట్రిప్స్కి వెళ్ళాలనేసి నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో చాలా స్ట్రగుల్ తర్వాత మాకు దొరికిన ఛాన్స్, నా ఫ్రెండ్ మా తమ్ముడితో కలిసి వెళ్ళాను. సో ఈ జర్నీ అంతా ఒక మెమొరబుల్గా ఉండాలి నా లైఫ్లోని ఫస్ట్ ట్రిప్ కాబట్టి అన్నట్టు నేను బ్లాగ్లాగా అయితే షూట్ చేశాను. దీంట్లో వచ్చేసి మేమైతే మెయిన్గా మా ట్రైన్ డీల్ అవ్వడం వల్ల మాకు ఫుడ్ స్ట్రగుల్ అయిందన్నమాట. చాలా ఇబ్బంది పడ్డాం ఫుడ్ కోసం. మేము తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ ఒక డేలో మొత్తం తినుకుంటా వాటి మీదనే ఉన్నాము. అండ్ రాజమండ్రిలో ఫైనల్ మాకు ఫుడ్ దొరికింది అనుకున్నాం, కానీ ఈ ఫుడ్ కూడా తినేలాగైతే లేదండి. వేస్ట్. ఎవరైనా ట్రైన్ జర్నీ చేయాలనుకున్న వాళ్ళైతే ఫుడ్ అయితే ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి, అదైతే బెస్ట్. ఈ వీడియో అయితే కొంతమంది యూజ్ అవుతుందని అయితే నేనైతే షూట్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి వైజాగ్ నుంచి అరకుకి 6:45 అర్లీ మార్నింగ్ మనకు ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్కి అయితే మేము స్టార్ట్ అయ్యామన్నమాట. మా జర్నీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసాము. అండ్ అరకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఆ వ్యూని కానివ్వండి, మొత్తం మౌంటైన్స్ లా కానివ్వండి, అవన్నీ ఎంత బాగుంటుంది. అండ్ మనకు టన్నల్స్ ఉంటాయి ఇక్కడ మధ్యలో. అండ్ మేము ఆఫీసర్ వెళ్ళాక నేనైతే ప్రెసెంట్ అరకు బొర్రా కేవ్స్ దగ్గర ఉన్నాను. దిస్ ఇస్ ద స్టేషన్. సో మనం ట్రైన్ దిగగానే మనకి ఆలోచించుకునే గ్యాప్ ఇవ్వకుండా అసలు క్యాబ్స్ కానివ్వండి లేదంటే ఆటోస్ కానివ్వండి వాళ్ళందరూ అడుగుతూనే ఉంటారు అనమాట గైడెన్స్ తిప్పడానికి అన్నట్టు మొత్తము. సో మనం అక్కడే వారితో మాట్లాడుకొని మనం జర్నీ స్టార్ట్ చేయొచ్చు. మాకైతే క్యాబ్ మాట్లాడుకున్నాము, 3 మెంబర్స్కి వచ్చేసి 2900 రూపీస్ పడింది అనమాట హోల్ డే తిప్పడానికి. సో మేము ఒప్పుకొని ఇంకా మా జర్నీని అయితే మేము ఫుడ్తో స్టార్ట్ చేసాము, ఎందుకంటే మేము ఆల్రెడీ ట్రైన్ డీల్ అవ్వడం వల్ల ఫుడ్కి చాలా స్ట్రగుల్ అయ్యాం కదా. సో మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయకుండా స్టార్ట్ అయిపోయాం అనుకుంటు. సో అరౌండ్ మేమైతే 11:30 రీచ్ అయిపోయాం అనమాట. సో అప్పటికే అందరూ అసలు ఫుడ్ ప్రిపరేషన్, అప్పటికే చికెన్ బిర్యానీ అన్నీ అసలు ఫుడ్ ప్రిపేర్ అనమాట మనకు అక్కడ దొరికిపోతుంది మీకు ఎంత మార్నింగ్ టైం అయినా కానీ. సో మేమైతే ఈ బ్యాంబూ చికెన్ బిర్యానీ ట్రై చేసాము, 500 రూపీస్ కాస్ట్ పడింది. అండ్ ఇది వచ్చేసి 2 మెంబర్స్కి సరిపోతుంది, లైక్ 1/2 కేజీ లాగా అనుకోండి. కాకపోతే మేమిద్దరం కూడా అసలు తినడానికి మాకు అవ్వలేదు, ఇది చాలా ఎక్కువ అయిపోయింది మాకు. ఫిర్వీ మేము ఇంకా ట్రై చేసి మళ్ళీ డే మొత్తం మాకు ఫుడ్ ఇంకా తినలేము కష్టమవుతుంది అనేసి అప్పటికి ట్రై చేసి ఫుల్గా తినేసి అయితే బయలుదేరామన్నమాట. సో ఇది బొర్రా కేవ్స్ దగ్గర ఎంట్రింగ్ పాయింట్ అండి. మనకు 80 రూపీస్ టికెట్ పడుతుంది పర్ పర్సన్కి. సో మేమైతే అక్కడ నుంచి మా జర్నీ అయితే లోపలికి స్టార్ట్ చేసాము. ఇది మొత్తం కేవ్స్ లోపల. అండ్ ఎక్కడానికైతే చాలా స్టెప్స్ ఉన్నాయి, చాలా పై వరకు అయితే వెళ్ళాము. దాని తర్వాత మేము కూడా చాలా టైర్డ్ అయిపోయాము. ఇన్ కేస్ మీకు వేరే ప్లేస్ అని తిరగాలని అనుకుంటే మాలాగైతే మొత్తం పీక్స్ మొత్తం పై వరకు ఎక్కి చూడాలనుకుంటే మాత్రము మిగిలిన డే మొత్తానికైతే మనకి టైర్డ్ అయిపోతాం చాలా. మేము చేసింది అదే తప్పనమాట, మొత్తం ఎక్కి చూద్దాం పై వరకు అని వెళ్ళాము. దాని తర్వాత మాకు వెంట వెంటనే అన్ని తిరగడం వల్ల ఒక డే అవ్వడం వల్ల మాకు అందులో అవన్నీ కవర్ చేసేయాలన్న దాంతో మేము తిరిగేసరికి చాలా కాలు నొప్పి పెట్టేసాయి అండ్ చాలా టైర్డ్ అయిపోయాం కూడా మేము. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు 2 డేస్ అయ్యంటే మీరు మొత్తం ఎక్కడి ట్రై చేయొచ్చు, బట్ 1 డే జర్నీకి మీరు ప్రిఫర్ చేస్తే మాత్రము మొత్తం అయితే ఎక్కొద్దండి. సో మధ్యలో చూడండి, చూసేసి మళ్ళీ రిటర్న్ రావచ్చు. బట్ అంత కనిపిస్తున్న చివరిన పై వరకు మొత్తం వెళ్ళి దిగేసి వచ్చేవరకు మాకైతే చుక్కలు కనిపించాయి అనమాట. కేవ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట, మంచి ఎక్స్పీరియన్స్, పక్క విజిట్ చేయండి వెళ్ళినప్పుడు మీరు అందరితో ఎవరైనా. కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో అయితే వ్యూ పాయింట్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి, మర్చిపోకుండా ఫొటోస్ తీసుకోండి. అండ్ ఇక్కడ మనకి బయట మనకి కాఫీ పౌడర్ కూడా అమ్ముతారు అండ్ చాలా బాగుంటుంది కాఫీ పౌడర్, నేను తీసుకున్నాను కూడా. 60 రూపీస్ పడింది బాక్స్ చిన్నదైతే. అండ్ అక్కడ నుంచి చికెన్ కబాబ్ ఉంటుంది, 30 రూపీస్ స్టిక్ అనమాట, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అండ్ అక్కడ నుంచి కటిక వాటర్ ఫాల్స్కి అయితే మా జర్నీ స్టార్ట్ అయింది. క్యాబ్లో వర్షం పడ్డాము మాకు అండ్ క్యాబ్ అనే మంచి సాంగ్స్ వేసాడు వర్షం పడుతుందని. కాఫీ ప్లాంటేషన్ అవైతే మేము ప్లేసెస్ ఏం చూడలేదు, క్యాబ్లోనే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట నెక్స్ట్ పాయింట్కి. ఫైనలీ కటిక వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. అండ్ వర్షం పడుతుంది, మేము సో క్యాబ్లో నుంచే వీడియోలు తీసుకుంటూ ఉన్నాము, ఏం చాలా అర్థం కావట్లేదని. స్టిల్ సరే ముందుకు వెళ్దాం అనేసి వెళ్ళాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనకి కొంచెం ముందుకు నడవాల్సి ఉంటుంది, అక్కడ నుంచి మనకి పైకి వెళ్ళాలన్నమాట.
సీరియస్లీ ఈ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాతకి నేనైతే లైఫ్లో ఇలాంటి వాటర్ఫాల్ కానివ్వండి, ఇలాంటి ఒక వ్యూ కానీ ఎంజాయ్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను. మా తమ్ముడు వాళ్ళందరూ అడుగుతున్నారనమాట, అక్క ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ అని. నేనైతే చెప్పాను నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రా అని అనుకుంటూ నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అండ్ అందులో మేము సమ్మర్ వెళ్ళాం కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేదు వర్ష అంటే వాటర్ఫాల్ ఉంటుందో లేదో అని చాలా డౌట్ మీద వెళ్ళాము. బట్ అక్కడైతే ఫుల్ వాటర్ఫాల్, అందులో వర్షం వ్యూకి అయితే ఇంకా అసలు సూపర్గా అనిపించింది. మాకైతే సమ్మర్లో వెళ్ళిన ఫీలే రాలేదు మాకు. లైక్ ఎలా అంటే మనం రెయినీ సీజన్లో కరెక్ట్ టైంలో విజిట్ చేస్తే ఎంత బాగుంటుంది ఫీల్, అంత బాగా వచ్చింది మాకు కూడా అక్కడ. అండ్ ఇవన్నీ ఇలా పైనకి వెళ్ళాలన్నమాట, మనం వాటర్ఫాల్ మధ్యలోకి ఆ చూపించిన ప్లేస్కి మధ్యలోకి వెళ్తే మనకి వాటర్ఫాల్ స్టార్ట్ అవుతుంది అక్కడ. వాటర్ఫాల్స్ నుంచి డైరెక్ట్గా అయితే మేము కాఫీ మ్యూజియంకి వచ్చాము. ఇది ఒక్కటే లాస్ట్ చూసేసి ఇక్కడ నుంచి బ్యాకప్ వెళ్ళిపోదామని అనుకుని ఫిక్స్ అయ్యామన్నమాట. బికాస్ మేము వాటర్ఫాల్స్ దగ్గర తడుద్దామనే ఉద్దేశం మాకు లేకుండే, బట్ వాటర్ఫాల్ చూసి అయితే ఆగలేకపోయి ఫుల్ వాటర్లో ఆడుకున్నాం అనమాట. సో అలానే తడిబట్టలతోటి మేము రిటర్న్ వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇంకా వైజాగ్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఇది ఒక్కటి విజిట్ చేద్దామని లాస్ట్ అన్నట్టు కాఫీ మ్యూజియం ఒకటి విజిట్ చేసామన్నమాట. అండ్ ఈ కాఫీ మ్యూజియంలో వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ కాఫీస్ అండ్ చాక్లెట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఫుల్ ఆఫ్ కాఫీ స్మెల్ ఉంటుంది మొత్తం, ఇది మొత్తం మనకి అంత బాగుంటుంది. అండ్ మనకి ఇందులో మసాలాస్ కూడా పెట్టారు, నాకు అర్థం కాలేదు కాఫీ మ్యూజియంలో మసాలాస్ ఎందుకు పెట్టారో, నాకు ఇప్పటికీ వెళ్ళగలేదు అనమాట. సో ఇదైతే మొత్తం చాక్లెట్స్ టైప్స్ ఆఫ్ కొన్ని కాఫీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు కావాలంటే ఇక్కడ మీకు నచ్చిన టైప్స్ ఆఫ్ మీరు అడిగి మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇదైతే మ్యూజియము. అండ్ మనకి ఆ చెట్లు ఆ విత్తనాలు అక్కడ నుంచి దాన్ని తీసి ఎలా ప్రాసెస్ చేస్తారు అనేసి మొత్తం కాఫీ ఎలా తయారవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అన్నమాట. సో ఈ మ్యూజియం నుంచి డైరెక్ట్ అయితే మేము వైజాగ్ వెళ్ళిపోయాము. అరకు నుండి వైజాగ్కి మేమైతే బస్సులో స్టార్ట్ అయ్యామన్నమాట మా జర్నీ. సో మాకు వచ్చేసి 120 రూపీస్ కాస్ట్ పడింది టికెట్. ఈవినింగ్ 5 o'clock అక్కడ బస్సు ఎక్కాము. మాకు నైట్ వైజాగ్ రీచ్ అయ్యేసరికి 9 అయింది. బట్ ఆ రోజు నేను వీడియో షూట్ చేయలేకపోయాను. ఇది నెక్స్ట్ డే షూట్ చేసిన వీడియో అనమాట. హోటల్ది చూపిద్దాం మీకు ఒకసారి క్లియర్గా అనేసి. సో ఈ హోటల్ అయితే వచ్చేసి డాల్ఫిన్ హోటల్కి ఆపోజిట్లో ఉంటుంది, సరస్వతి ఆర్చిడ్ హోటల్ అనేసి. అండ్ ఇక్కడైతే మనకి హోటల్స్ కానివ్వండి, మనకి ఫుడ్ కానివ్వండి, అండ్ మనకి ట్రావెల్కి ఆటోస్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ సరౌండింగ్స్లోనే దొరుకుతాయి అన్నమాట ఈజీగా. సో మనకి మాల్ కూడా ఉంది, అండ్ దగ్గరలోనే జగదంబ థియేటర్ కూడా ఉంటుంది అన్నమాట. సో అందుకని ఈ హోటల్ చూస్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మాకు 1500 ఏసీ రూమ్కి పడింది, 1200 రూపీస్ నాన్ ఏసీ. సో మేము చెక్అవుట్ చేసే రోజుకి అని నాన్ ఏసీ తీసుకున్నాము, మిగిలిన డేస్ ఎంత రోజులైతే ఉన్నామో సో ఏసీ ప్రిఫర్ చేసామన్నమాట. 1500 రూపీస్ పడింది పర్ డేకి మాకు. అండ్ ఇది వచ్చేసి హోటల్ లోపల మొత్తం ఇలా ఉంటుంది మనకి, లైక్ డబుల్ బెడ్ ఇచ్చారు, ముగ్గురికి హ్యాపీగా కంఫర్టబుల్గా సరిపోయింది అనమాట. బట్ బ్లాంకెట్స్ ఏమి ఇవ్వలేదు, మనం బ్లాంకెట్స్ తీసుకెళ్తే బెస్ట్ ఇన్కేస్ ఎవరైనా ఏసీ పడదు చల్లగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళకి బెస్ట్ అనమాట. ఇది మొత్తం బాత్రూము అండ్ నీట్గా ఉంది, అండ్ ఎక్కడ ఏం ప్రాబ్లం అనిపించలేదు. హోటల్ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము బీచ్కి అయితే బయలుదేరాం అనమాట. సో బీచ్లో ముగ్గురము ఒకటే డ్రెస్ థీమ్లో ఉండాలనేసి ముగ్గురం ఒకటే లాంటి డ్రెస్సెస్ కొనుక్కున్నాం అనమాట. సో అదే థీమ్ వేసుకొని మేము రెడీ అయ్యాము. సో అక్కడ నుంచి అయితే మాకు దారిలో బ్రేక్ఫాస్ట్ కనిపించింది, బ్రేక్ఫాస్ట్ తినేసాము. సో అక్కడ నుంచి బీచ్కి బయలుదేరాము, దారిలో జగదంబ థియేటర్ అనమాట ఇది. తిన్న బ్రేక్ఫాస్ట్ మొత్తం మరిగేదాకా బీచ్కి నడిచినట్టు ఉన్నది. బీచ్లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఈవినింగ్ మేమైతే కైలాసగిరి బయలుదేరామన్నమాట. సో ఇది అయితే రోప్వే ఉంటుంది మనకి పైకి వెళ్ళడానికి, 150 రూపీస్ పర్ పర్సన్కి అయితే ఛార్జ్ చేస్తారు. సో నేనైతే రోప్వే ఎక్కడానికి ఫస్ట్ చాలా భయపడి చాలా గట్టిగా పట్టుకొని కూర్చున్నాను అనమాట. బట్ వన్స్ అది జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అసలు భయం అనిపించలేదు, అండ్ చాలా బాగా అనిపించింది, అండ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది నాకైతే, ఇంకోసారి ట్రై చేసి అనిపించింది. సో అక్కడ నుంచి అయితే శివపార్వతులు, అండ్ అక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. బట్ నైట్ అవడం వల్ల అది సరిగ్గా కనిపించలేదని నేనైతే ఆ వీడియోని
అయితే షూట్ చేయలేదు. సో అక్కడ నుంచి అయితే ఓన్లీ వైజాగ్ వచ్చాము. ఈయన వచ్చి స్టాచ్యూలో నిలబడ్డాడు. సో ఇది వచ్చి సబ్వేరియం మ్యూజియం అనమాట. ఇందులో అయితే ఎంట్రీ టికెట్ అయితే 70 రూపీస్, మళ్ళీ ఫోన్కి సపరేట్ అలా అన్నట్టు. ఈ రోజుతో వైజాగ్లో లాస్ట్ డే అండ్ ఇవాళ పిచ్చ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే వైజాగ్ వదిలిపెట్టిపోతున్నానని కాదు, బికాజ్ నా ఫ్రెండ్ వస్తుంది, 10 ఇయర్స్ తర్వాత మేము తనని కలవబోతున్నాం అనమాట. సో తనని మీట్ అవుతున్నామని చాలా హ్యాపీనెస్తో మీట్ అయ్యాం. సో మా ఫ్రెండ్తో కలిసి బ్రేక్ఫాస్ట్ తినేసి అక్కడ నుంచి అయితే రోజ్వీల్ చర్చ్ చూద్దామని అయితే బయలుదేరాము. సో వైజాగ్ బీచ్ నుంచి మనకి రోజ్వీల్ చర్చ్ అయితే 350 రూపీస్ ఛార్జ్ చేశారు ఆటో. సో మేము ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి. సో అక్కడ నుంచి రిషికొండ కూడా దగ్గరే మనకి, అది కూడా చాలా బాగుంటుంది. బట్ మాకు ట్రైన్కి ఈవినింగ్ ట్రైన్ ఉంది కాబట్టి టైం సరిపోక మేము వద్దనుకున్నాం అనమాట. మా ఫ్రెండ్తో కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్దాం అనుకుని ఇంకా మేము ఎక్కడికి తిరగలేదు. సో ఇదైతే చర్చ్, అక్కడ నుంచి వ్యూ మొత్తం ఇదంతా. ఇంకో వ్యూ పాయింట్ ఉంది, బట్ అక్కడ ఏంటంటే లాక్ చేసి పెట్టారు డోర్ని, ఓపెన్ అయితే లేకుండే మాకు అక్కడ నుంచి షూట్ చేయడానికి పర్మిషన్. ఈ మరీనా పార్క్ అనేది అయితే మాకు ఆటో అనేది అయితే సజెస్ట్ చేశాడనమాట, ప్లేస్ బాగుంటుంది, వీళ్ళైతే ట్రై చేయండి అని చెప్పారు. సో సరే అనేసి మేము కూడా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేసాము. 100 రూపీస్ ఎంట్రీ టికెట్ అనమాట మనకి. సో ఈవినింగ్ వెళ్తే ఏంటంటే అన్ని గేమ్స్ ఉంటాయి, ఆడుకోవడానికి బాగుంటుంది. బట్ మేము ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాం కాబట్టి మోస్ట్లీ అక్వేరియం తప్ప ఏం చూడలేకపోయామన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఆఫ్టర్నూన్ ఇది విజిట్ చేసినా కానీ ఇన్ కేస్ ఈవినింగ్ కూడా ఉంటే అదే టికెట్ తోటి మీరు ఎంట్రీ మళ్ళీ ఫ్రీ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అంట. బట్ అక్కడ ఆడుకునే వాటికి మాత్రం పే చేయాల్సి ఉంటుంది. ఇదన్నైతే ఇందులో మొత్తం రకరకాల ఫిషెస్ అండ్ చాలా వెరైటీస్ ఉండే మాకు ఇందులో అయితే. ఏదో పూలదండ వేసినట్టు వచ్చిన అందరూ మెడలో వేస్తున్నాడు అనమాట. సో మా ఫ్రెండ్ ట్రై చేసింది, తను చూసి నేను ట్రై చేశాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.